ఈ సమగ్ర నేరస్తుల సర్వే గురించి నాలుగు వాక్యాలు చెప్పేస్తే ఇక్కడ బాగుంటుందో? ఇది సకల నేరస్తుల సమగ్ర సర్వే అనేది తెలంగాణ రాష్ట్రం అంతట ఈవేళ ఎనెక్స్ టూ ఫిల్లింగ్ అప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దీంట్లో మీకు చెప్పాల్సింది ఏంటంటే 2015లో హైదరాబాద్ నగరంలో ఒక నేరస్తుల సర్వే జరిగింది. ఆ నేరస్తుల సర్వే కేవలం 5 సంవత్సరాలకు సంబంధించిన డేటా మీద జరిగింది. అట్లాగే కేవలం ప్రాపర్టీ అఫెండర్స్ని దృష్టిలో పెట్టుకొని జరిగింది. ఈ రోజున మనం చేస్తున్న సర్వే దాదాపు 10 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ తీసుకొని కేవలం ప్రాపర్టీ అఫెండర్సే కాకుండా బాడీలీ అఫెండర్స్, తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్, వైసెస్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈరోజున చేస్తున్నాం. చేస్తున్నందుకు ఇది కొంత సంక్లిష్టమైన ప్రక్రియ. ఇందులో ఏంటంటే ఉద్దేశము, మొదటి ఫేజ్లో ఏం చేశామంటే మొదటి ఫేజ్లో నేటివిటీ డిటర్మిన్ చేశాం. నేరాలు నా దగ్గర చేయొచ్చు కానీ అతను ఎక్కడ వాస్తవ్యుడు అనేది డిటర్మిన్ చేశాం. అది గత వారం 10 రోజులుగా మేము చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు నేటివిటీ డిసైడ్ అయిపోయింది. నేటివిటీ డిసైడ్ అయినందుకు కొన్ని మీకు సుమారుగా చెప్తున్నాను. హైదరాబాద్లో ఉంటూ హైదరాబాద్లో నేరం చేసేవాళ్ళు 31,000 మంది ఉన్నారు. అలాగే హైదరాబాద్లో ఉంటూ బయట నేరాలు చేసేవాళ్ళు దాదాపుగా 9,000 మంది ఉన్నారు. బయట ఉంటూ హైదరాబాద్లో నేరాలు చేసేవాళ్ళు 7,000 మంది ఉన్నారు. హైదరాబాద్లో అంటే నగరంలో నేరాలు చేసి ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు 3,000కు పైగా ఉన్నారు. సో మనం సమాచారం ఎక్కడ సేకరించాలి? అతను ఎక్కడ వాస్తవ్యుడో, ఎక్కడ ఉంటున్నాడో అక్కడ సేకరించాలి. ఆయా యూనిట్స్కి ఆ సమాచారాన్ని పంపడం జరిగింది. మా దగ్గర నేరం చేసిన వాడు మీ దగ్గర ఉన్నాడు, మీ ఇలాకాలో ఉంటున్నాడు, అతని వివరాలు సేకరించండి అని మన రాష్ట్రంలో అయితే పంపాం. ఇతర రాష్ట్రాలకు అట్లా పంపలేము, మన టీమ్స్ వెళ్ళి సేకరిస్తాయి. ఈ రోజున రాష్ట్రమంతటా జరుగుతున్నది ఏమిటంటే ఎక్కడ వాస్తవులైన వాళ్ళది ఆయా పోలీస్ యూనిట్ల వాళ్ళు ఎన్ఎక్స్ టూలో ఫోటోగ్రాఫ్, ఫింగర్ ప్రింట్స్తో సహా వాళ్ళ సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ముఖ్యమైన లాభం ఏంటో మీకు చెప్తాను. ఒకటి, నేరాలు మానేసిన వాళ్ళకి పోలీస్ నుంచి భవిష్యత్తులో నేరాలు జరిగినప్పుడు కానీ ఇతరత్రా కానీ ఎక్కువ వేధింపు ఉండకూడదు. నేరాలు మానేసి సామాన్యమైన జీవితం గడుపుతున్నాడు, అది మన రికార్డులోకి వస్తుంది ఇది చేసినందుకు, ఈ సర్వే చేసినందుకు. వాళ్ళకి అవసరమైతే మనం ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయటమో, రిహాబిలిటేషన్ చేయటంలో కొంత ప్రత్యేక శ్రద్ధ వహించవచ్చు. అవసరమైతే మన జాబ్ కనెక్ట్ కూడా యూజ్ చేయొచ్చు, అదొకటి. రెండవది, ఎవరైతే నేరాలు మానలేదో, ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతుందో, వాళ్ళు నేరాలు చేస్తున్న విధానం కొనసాగిస్తున్నారో, వాళ్ళ మీద విజిలెన్స్ పెరుగుతుంది. విజిలెన్స్ పెరగటమే కాకుండా వాళ్ళు ఎక్కడున్నారో ఖచ్చితంగా నిర్ధారితంగా మనం ఇవాళ సర్వే చేసినందుకు తెలుస్తుంది. తెలియటమే కాకుండా అతని రీసెంట్ ఫోటోగ్రాఫ్, ఇదివరకు ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్, ఎందుకంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏదైనా నేరం జరిగినప్పుడు కన్ఫర్మ్డ్గా ఎక్కువ మందిని వేధించకుండా, ఎక్కువ మంది దగ్గరికి వెళ్లకుండా పాయింటెడ్గా, పిన్ పాయింటెడ్గా నేరస్తుల దగ్గరికి వెళ్తాం. దీనివల్ల కూడా మనకు లాభాలు ఉంటాయి. ఎఫిషియన్సీ, తొందరగా కనిపెట్టడం, నేరం ఎట్లా జరిగిందో డిటెక్ట్ చేయడం, అవన్నీ ఉంటాయి. ఇవి ముఖ్యమైన ఎఫిషియన్సీస్ మనకు వచ్చే. ఎఫెక్టివ్గా మనం పోలీసింగ్ చేయడం కోసం ఇది మొదలుపెట్టాము. దీనికోసము మొత్తం సిటీలో ఉన్న 60 పోలీస్ స్టేషన్లో దాదాపుగా 350 నుంచి 400 టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళందరూ కూడా ఈ సేకరణ కార్యక్రమంలో ఉన్నారు. సేకరణ చేసేటప్పుడే వాళ్ళకి ఇది వివరించడం కూడా జరుగుతుంది, ఉద్దేశం కూడా వివరించడం జరుగుతుంది. ఒకవేళ నువ్వు నేరాలు మానేస్తే నీకు ఇది నీకు ఉపకరించే విధంగా ఉంటుంది, నీకు సహాయకారకంగా ఉంటుంది ఈ సర్వే. నేరాలు మానని పరిస్థితిలో ఎవరు మనం ఏం చేయలేము. నేరాలు మానినట్లయితే మళ్ళీ మళ్ళీ పట్టుబడతావు, మంచిది కాదు అనే విషయాన్ని కూడా ఈ సర్వే సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. గౌరవనీయ డీజీపీ గారు కూడా మాంగార్ బస్తీ హబీబ్ నగర్ పిఎస్ లిమిట్స్లో వారు స్వయంగా ఉండి పర్యవేక్షించారు మనకి ఈ కార్యక్రమాన్ని. సో ఇది కొన్ని రోజులు కొనసాగుతుంది. ముఖ్యంగా 2-3 రోజులు అనుకున్నప్పటికీ కొన్ని మిగిలిపోయినటువంటి రికార్డులు మేబీ 10 రోజులు పడుతుంది. ఇతర రాష్ట్రాల్లో చేసే కార్యక్రమం ఇక్కడ పూర్తయిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో టీమ్స్ వెళ్ళి సేకరించుకొని వస్తాయండి. అది ఏ జోన్లో ఎక్కువ నేరస్తులు ఉంటారంటారా? వెస్ట్ జోన్ అండ్ సౌత్ జోన్లో ఉంటారు. దాదాపు ఈక్వల్గా 10,000 ఉంటారు ఈక్వల్గా, దాదాపు ఈక్వల్. చేస్తాడు. నేటివిటీ ప్రకారం చేస్తారు. ఉదాహరణకి హుమయూన్ నగర్లో నేరం జరిగింది కానీ అతను ఉండేది హబీబ్ నగర్ అనుకోండి, హుమయూన్ నగర్ వాళ్ళు హబీబ్ నగర్కి చెప్తారు
మా దగ్గర నేరం చేసిన వాడు అక్కడ ఉన్నాడని. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది ఇందులో, అనేక మంది పంపిస్తారు అతని గురించి. సుబ్బారావు అనుకుందాం అతని పేరు ఎగ్జాంపుల్. హుమయూన్ నగర్ పంపింది, బంజారా హిల్స్ పంపింది, జూబ్లీ హిల్స్ పంపింది హబీబ్ నగర్కి. కానీ హబీబ్ నగర్ ఒక్క ఎక్సర్సైజే చేస్తుంది, ఒక్కడే కదా మనిషి ఒక్కడే నేరాలు పెక్కు, ఒక్కసారి చేసి వీళ్ళ ముగ్గురికి ఇన్ఫామ్ చేస్తారు ఇక్కడే ఉన్నాడు అదండి.